ఈ రోజే డౌట్నట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. హలో స్టూడెంట్స్, ఇక్కడ మనకి క్వశ్చన్ లో విద్యుత్ విశ్లేషణ పద్ధతిలో క్లోరిన్ ని ఎలా తయారు చేస్తారు, కింది వాటితో ఎలా చర్య జరుగుతుంది క్లోరిన్ అని అడుగుతున్నారు అన్నమాట. ఇక్కడ మనకి స్లేక్ లైమ్ స్టడి సున్నం ఇచ్చారు. సో మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే విద్యుత్ విశ్లేషణలో క్లోరిన్ ఎలా తయారు చేస్తారంటే బ్రెయిన్ ద్రావణం అంటే జల NaCl లోకి విద్యుత్తుని పంపించి విచ్ఛిన్నం చేస్తే అప్పుడు మనకి యానోడ్ దగ్గర సో ఎలా జరుగుతుంది చర్య అనేది తీసుకుని చూస్తున్నట్లయితే NaCl రెండు మోల్ తీసుకున్నట్లయితే రెండు NA ప్లస్ వస్తుంది, అదేవిధంగా Cl మైనస్ ఒక రెండు వస్తుంది. సో యానోడ్ దగ్గర చర్య ఎలా ఉంటుంది అంటే ఆక్సీకరణం చెందుతుంది. యానోడ్ దగ్గర Cl మైనస్ రెండు వచ్చేసి రెండు ఎలక్ట్రాన్లను ఇచ్చేసి Cl2 గ్యాస్గా మారుతుంది, అదేవిధంగా రెండు ఎలక్ట్రాన్లను ఇస్తుంది. నెక్స్ట్ క్యాథోడ్ దగ్గర జరిగే చర్యలు వచ్చేసి జల ద్రావణం కాబట్టి నీరు ఉంటుంది. సో నీరు ఏం చేస్తుంది అంటే ఈ రెండు ఎలక్ట్రాన్లు నీటిలో ఉంటుంది అన్నమాట. సో ఈ రెండు తీసుకుంటే రెండు OH మైనస్లు ఇస్తుంది, అదేవిధంగా హైడ్రోజన్ గ్యాస్ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ మనకి ఈ OH మైనస్ ఏదైతే ఉందో NA ప్లస్ ఉంది కదా, మనకి ఈ రెండు NA ప్లస్ తో రెండు OH మైనస్ అనేది చర్య జరిపి రెండు NaOH అనేది ఇక్కడ వస్తుంది. ఈ విధంగా మనం విద్యుత్ విశ్లేషణ పద్ధతిలో క్లోరిన్ ని తయారు చేసుకోవచ్చు అని తెలుస్తుంది. అదేవిధంగా తడి సున్నంతో క్లోరిన్ అనేది ఎలా చర్య జరుపుతుంది అనేది మనం ఇక్కడ చూసినట్లయితే తడి సున్నం CaOH ట్వైస్. సో ఇక్కడ మనకి కొంత అంటే నీరు కూడా ఉంటుంది. సో దీన్ని Cl2తో రియాక్షన్ చేస్తే CaOCl2 ప్లస్ H2O అనేది వస్తుంది. సో CaOCl2 అనేది బ్లీచింగ్ పౌడర్ వస్తుంది మనకి, బ్లీచింగ్ పౌడర్ ఏమంటాము, కాల్షియం ఆక్సీక్లోరైడ్ అని చెప్తాము. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజే డౌట్ నాట్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.